అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఇస్లాం ఎప్పుడు ప్రారంభమైంది లేదా నమాజులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, దీని గురించి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చూసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తూ ఉన్నారు, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామ్ అలస్లం గారి నుంచి అంతకుముందే దైవదూతలు కూడా అల్లాహ్ని ఆరాధించేవారు అని ఖురాన్లో రెండవ సూరా అల్ బక్రా ఆధారంగా అర్థమవుతూ ఉంది. మానవుడి కంటే ముందు నుంచే జిన్నులు కూడా ఉన్నారు, జిన్నుల కంటే ముందు నుంచే దైవదూతలు కూడా ఉన్నారు. వీరందరూ మానవుడి కంటే ముందు నుంచే అల్లాను ఆరాధిస్తూ ఉన్నారు. దాని తర్వాత మానవుడిని పుట్టించడం జరిగింది. దాని తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల మానవుడిని ఈ యొక్క ప్రపంచంలోకి పంపించడం జరిగింది. దాని తర్వాత అనేక రకాల గ్రంథాలని, అనేక రకాల ప్రవక్తలని ఇక్కడ పంపించడం జరిగింది. అంటే మానవుల్లో నుంచే కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకోవడం జరిగింది. దేవుడు దైవదూతల ద్వారా, గ్రంథాల ద్వారా ప్రవక్తలకి కొన్ని విషయాలు చెప్పి అవి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నేర్పాడు. మీరు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, మీరు ఎందుకు పుట్టించబడ్డారు, ఎందుకు మరణిస్తారు, బ్రతుకున్నప్పుడు ఏం చేయాలి, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, దాని తర్వాత ఆత్మల గురించి, జిన్నుల గురించి, దైవదూతల గురించి, ఈ యొక్క సృష్టి గురించి, సృష్టిలో ఉన్న విషయాల గురించి, పుట్టుకకు ముందు, పుట్టిన తర్వాత, మరణించిన తర్వాత ఏమేమి జరుగుతుంది, అదేవిధంగా స్వర్గం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి, ప్రళయదినం అంటే ఏంటి, ఈ యొక్క యుగాంతం ప్రళయదినం ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, మరి కర్మలంటే ఏంటి, కర్మలని పాపమని, పుణ్యమని, హరామని, హలాలని ఎందుకు అంటున్నాం, వీటి పట్ల పుణ్యాలు ఎలా వస్తాయి, పాపాలు ఎలా వస్తాయి, మరి పుణ్యాలు చేసుకున్న వారికి స్వర్గం ఎలా లభిస్తుంది, పాపాలు చేసుకున్న వారికి నరకం ఎలా లభిస్తుంది, మరి ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు ఎలా జీవించాలి, ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఒక పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు, మరి అదేవిధంగా వీరు ఏం తినాలి, ఎలా బ్రతకాలి, ఎలా బట్టలు వేసుకోవాలి, ఎలా వంట చేసుకోవాలి, ఎలా పండించాలి, అదేవిధంగా ఎలా జీవించాలి, ఎలా సృష్టికర్తని అల్లాను, దేవుణ్ణి ఎలా గుర్తించాలి, ఎలా ఆరాధించాలి, ఇలాంటి అనేక విషయాలని ప్రవక్తల ద్వారా, ఆ ప్రవక్తలకి దైవదూతల ద్వారా గ్రంథాలు, వహీలు ఇచ్చి దేవుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి సృష్టికర్త అల్లా ఈ విధంగా వారికి ఆ యొక్క ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా మానవాళికి జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, చట్టం, న్యాయం, ధర్మం ఇలాంటివి ఇచ్చాడు అని గ్రంథాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా ఖురాన్లో మీరు చూసినట్లయితే కనుక ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్తూ ఉన్నారు ఏమని, నేను అనేక కాలాలలో, అనేక జాతులలో వారిలో నుండే కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకొని ఆ ప్రవక్తలకి నేను కొంతమందికి కొన్ని శక్తులు ఇచ్చాను, అంటే అద్భుతాలు చేసే, మహిమలు చేసే ఇచ్చాను. ఎవరిచ్చారు, దేవుడే ఇచ్చానని చెప్తున్నాడు. దాని తర్వాత వారికి కొంతమందికి గ్రంథాలు కూడా ఇచ్చానని చెప్తూ ఉన్నారు. ఇలా వారికి ఇవన్నీ ఇచ్చి మానవాళికి మీరు దిక్సూచిగా, ఒక రోల్ మోడల్గా, ఒక లీడర్గా ఉండి, ఒక గురువుగా ఉండి వారికి అవన్నీ వారికి ఈ యొక్క జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు నేర్పండి. మంచి చెడు, పాపం పుణ్యం, హరామాలాలు అంటే ఏంటో, మీరు ఎలా జీవిస్తే స్వర్గానికి వెళ్తారో, ఎలా జీవిస్తే నరకానికి వెళ్తారో, దేవుణ్ణి ఎలా గుర్తించాలో, ఎలా ఆరాధించాలో, ఇలాంటి అనేక విషయాలు మీరు ఆ యొక్క ప్రజలకు తెలియచేయండి అని ఈ యొక్క ప్రవక్తలకి డ్యూటీ పెట్టడం, ఎన్నుకోవటం జరిగింది. మానవుల్లో నుంచే కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకోవడం జరిగిందని, ఆ ప్రవక్తలు దేవుడు కాదు, దేవుడు లాంటి వారు కాదు, దేవుడితో సమానం కాదు, వాళ్ళు కూడా మానవులే, వాళ్ళు కూడా అన్నం తినేవారు, వారు కూడా పెళ్లి చేసుకునేవారు, వారు కూడా పండుకునేవారు, లేచేవారు, స్నానాలు చేసేవారు, వారికి కూడా పుట్టుక, చావు అనేవి వారికి కూడా ఉన్నాయి. ఇలా అనేక విషయాలు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. ఇలా వచ్చిన ప్రవక్తల్లో చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు అని, ఈ యొక్క ప్రవక్త గారి కంటే ముందు మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు వచ్చారు అని, మరి ఆయన్ని దేవుడు ముందే మరి పైకి తీసుకొని వెళ్ళటం జరిగింది, రెండవ రాకడలో ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు అని, మరి అందరూ కూడా ఇప్పటివరకు ఇక చివరి ప్రవక్త మొహమ్మద్ అలైహిస్సలాం గారి పైన అవతరించబడ్డటువంటి ఖురాన్నే అమలు చేస్తారు అందరూ అని, ఇదే చివరి వరకు ఉండే గ్రంథము అని, మరి చివరి వరకు కూడా ఇక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నత ద్వారా అందజేయబడ్డటువంటి ఈ యొక్క గ్రంథాన్ని అందరూ అమలు చేయాలని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఖురాన్లో జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, జరగాల్సినవి అనేక విషయాలు, మరి రహస్యంగా ఉన్న విషయాలు, గోప్యంగా ఉన్న విషయాలు, మరి అనేక మన కంటికి కనిపించేవి, కంటికి కనిపించనివి అనేక విషయాలు కూడా ఇక్కడ ఈ యొక్క ఖురాన్లో తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క ఖురాన్ని ఆచరించి చూపించారు దీన్ని ఎలా పాటించాలని.
మరి అనేక కాలాలలో, అనేక యుగాలలో, అనేక చరిత్రలలో, అనేక భాషలలో ఆ జాతుల్లో నుంచే కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకొని ఈ విధంగా వారికి పద్ధతులు నేర్పడం జరిగిందని అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. సృష్టిని కాదు, ఈ సృష్టిలో సృష్టింపబడ్డ సృష్టిని కాదు, ఆ సృష్టికర్తను గుర్తించి ఆరాధించండి. ఆయన 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం మీద ఉన్నాడు అని అల్లాహ్ సుబ్హానహు తాలా చెప్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఈ యొక్క సృష్టి మొత్తాన్ని ఆయన యొక్క శక్తితోటి ఆవరించి దీన్ని పరిపాలిస్తున్నాను అని అల్లాహ్ సుబ్హానహు తాలా చెప్తూ ఉన్నారు ఖురాన్లో 2వ సూరాలో 255వ వాక్యంలో. ఇకపోతే ఖురాన్లో ఉన్న కొన్ని వాక్యాలు మనం చూసినట్లయితే నమాజ్ కూడా ముందు నుంచే ఉంది. ఒక మొహమ్మద్ సల్లల్లాహు గారి కాలం నుంచే ఇస్లాం లేదు, ముందు నుంచి ఉంది. ఒక మొహమ్మద్ సల్లల్లాహు గారి కాలం నుంచే ఒక ఖురాన్ అనే గ్రంథం లేదు, అంతకుముందు కూడా. మొట్టమొదటి గ్రంథం లోహే మహఫూజ్ అని సూర్య కలం అనే ఖురాన్లో ఒక అధ్యాయంలో అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేస్తున్నారు. మొట్టమొదటిగా అల్లా కలంని పెన్నుని సృష్టించాడు అని, ఓ కలం నువ్వు రాయి అంటే ఏం రాయాలి వాళ్ళ అని అడిగితే అప్పుడు అల్లా చెప్పడం జరిగింది, ఆ కలానికి ఇల్మి ఇవ్వడం జరిగింది, ఆ కలం రాయటం జరిగింది. ఆ యొక్క లోహే మహఫూజ్ గ్రంథం మొట్టమొదటి మూల గ్రంథం అని, దాని తర్వాత దాంట్లో నుంచి కావలసినప్పుడుగా ఇలా తౌరాత్, జబూర్, అలా మూసా అలసం గారిపైన తౌరాత్ గ్రంథం, దావూద్ అలసం గారిపైన జబూర్ గ్రంథం, మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలసం గారిపైన ఇంజిల్ గ్రంథం, చివరి ప్రవక్త మహమ్మద్ అలసం గారిపైన ఖురాన్ గ్రంథం, అంతకుముందు ఇబ్రాహీం అనబడే అబ్రహాం అలసం గారిపైన అబ్రహాం లేఖనాలు, అంతకుముందు అనేక కాలాలలో, అనేక యుగాలలో, అనేక చరిత్రలో అనేక గ్రంథాలు రాబడ్డాయి. కానీ ఇప్పుడు అవి అసలు రూపంలో లేవు. ఈ యొక్క ఖురాన్ని చివరి వరకు నేనే రక్షిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ఈ యొక్క ఖురాన్ పుస్తక రూపంలో అవతరించలేదు, ఈ యొక్క ఖురాన్ వహీ రూపంలో అవతరించింది. ఇది మనసుల మైండ్లో, మనసుల యొక్క మనసులో ఉంటుంది. ఈ యొక్క ఖురాన్ని ఒకవేళ కాల్చినా, ఒకవేళ ఎవరైనా ఏమైనా చేసినా కూడా ఈ యొక్క ఖురాన్ అనేది అంతం కాదు. ఎందుకంటే ఈ యొక్క ఖురాన్ మనుషుల యొక్క మనసులో, మెదడులో, మనసులో లోపల నిక్షిప్తమై ఉంది. ఈ యొక్క ప్రపంచంలో ఎంతోమంది అవలీలగా ఈ యొక్క ఖురాన్ని గుర్తుపెట్టుకోగలుగుతారు. ఒక్కసారి విన్నా, చదివినా, నేర్చుకున్నా ఈ యొక్క ఖురాన్ని ఎవరైనా సరే అల్హమ్దులిల్లా అల్లాహ్ తలచిన వారు దీన్ని గుర్తుపెట్టుకోగలుగుతారు. దీన్ని చివరి వరకు, ప్రళయం వరకు కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా దీన్ని రక్షిస్తాను అని, దీంట్లో ఒక అక్షరం కానీ, ఒక డాట్ కానీ తీయటం కానీ చేర్చడం కానీ జరగదు అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ఒక సవాల్ కూడా విసరడం జరిగింది. ఈ ఖురాన్లో ఉన్నటువంటి ఒక్క సూరా లాంటిది, ఒక్క అధ్యాయం లాంటిది ఏదైనా ఈ ప్రపంచం అల్లాహ్ యొక్క సహాయం వదిలేసి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని శక్తుల యొక్క సహాయం తీసుకొని మీరు ఒక్క సూరా లాంటి సూరానైనా రచించడానికి, రాయడానికి ట్రై చేయండి అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఒక సవాల్ కూడా విసరడం జరిగింది ఖురాన్లో. ఈ ఖురాన్ అల్హమ్దుల్లా అటువంటిది అన్నమాట. మరి అల్లాహ్ సుబ్హానహు తాలా ఇచ్చినటువంటి ఈ యొక్క గ్రంథంలో మరి ఈ యొక్క ప్రవక్తలు ఈ లోకంలో ఉన్నటువంటి మొహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారానే ఇస్లాం వచ్చిందా, ఇదే మొదటిదా, ఈ నమాజ్ ఇప్పటి నుంచే ప్రారంభమైందంటే ఒక్కసారి మీరాజ్ యాత్ర కూడా మనం చూడవచ్చు. మీరాజ్ యాత్రలో మొహమ్మద్ సల్లల్లాహు గారికి 50 నమాజులు చేయమన్నప్పుడు అక్కడ సలహా ఇచ్చింది ఎవరు, అలా మూసా అలైహిస్ సలాం గారు సలహా ఇవ్వడం జరిగింది. మా యొక్క జమానాలో, మా చరిత్రలో మేము అన్ని నమాజులు చేయలేకపోయాం, మీరు మళ్ళా అల్లాహని అడగండి, అల్లా అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు, నమాజులను మీరు అడిగితే తగ్గిస్తారు, మళ్ళీ అడిగి చూడండి అని ఇలా 50, 45, 40, 35, 30, 25, 20, 15, 10, లాస్ట్కి చివరికి 5 నమాజులు ఇలా అడిగి అడిగి చివరికి మూసా అలైహిస్ గారు మొహమ్మద్ సల్లం గారి సలహా ఇవ్వడం, మొహమ్మద్ సల్లం గారు మళ్ళీ అల్లాని అడిగి వాటిని తక్కువ చేపించుకోవడం, ఇలా 50 నుంచి 5 వరకు ఇలా ఇంకా 5 కూడా తగ్గించమని అడిగితే ఇక మొహమ్మద్ సల్లల్లాహు గారు ఏమన్నారో మనం ఖురాన్ హదీసులు తెలుసు, మనందరికీ కూడా తెలుసు. ఏది ఏమైతేనేమి దీన్ని బట్టి అర్థమవుతున్న వాక్యం ఏంటంటే, ఒక్క మొహమ్మద్ సల్లల్లాహు గారు జమానా నుంచే కాదు, ముందు నుంచే ఇస్లాం అనేది ఉంది, ముందు నుంచే నమాజులు, ముందు నుంచే అల్లాని ఆరాధించే పద్ధతులు ఉన్నాయి. ఖురాన్ చదివిన ప్రతి ఒక్కరికి, మరియు ఖురాన్ కంటే ముందు ఉన్న గ్రంథాలు చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ని ఆరాధించాలి. ఆయన సృష్టించిన వాటిని, ఈ సృష్టిలో ఉన్న వాటిని కాదు, ఆ సృష్టికర్తను ఆరాధించాలని ఇస్లాం ధర్మం తెలియజేస్తూ ఉంది. ఖురాన్ మరియు హదీసులు మరియు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు గారు కూడా, ప్రపంచంలోకి వచ్చిన ప్రతి ప్రవక్త కూడా ఇదే చెప్పారు, లా ఇలాహ ఇల్లల్లా, అల్లా సృష్టికర్త అయినటువంటి అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరో లేరు, ఎవరో కారు అని. దీని యొక్క అర్థం
సృష్టికర్తని ఆరాధించాలి. ఆయనను తప్ప ఇంకెవరిని ఆరాధించడానికి లేదు. ఒక మనిషి మంచి కార్యాలు చేస్తే అతడు మనిషే, మంచి కార్యాలు చేస్తే అతను స్వర్గానికి పోతాడు, చెడు కార్యాలు చేస్తే అతను నరకానికి పోతాడు. ఆ వ్యక్తి మంచి కార్యాలు చేసినంత మాత్రాన అతడు దేవుడు, దేవుడితో సమానం, దేవుడు లాంటి వాడు కాదు. దేవుడు దేవుడే, దేవుడితోటి మంచి పనులు చేసినంత మాత్రాన ఆ వ్యక్తి దేవుడు కాదు, ఆ వ్యక్తి బాబా కాడు, ఆ వ్యక్తికి మరి దేవుడు లాంటి వాడు, దేవుడితో సమానం, దేవుని ఇది కూడా కాదు. ఎన్ని మంచి పనులు చేస్తే అది అతడికి లాభం. అతడు సమాధి జీవితంలో కానీ, ప్రళయదినంలో కానీ, లేదా స్వర్గంలో కానీ మంచి మంచి స్థానాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. పాపం చేస్తే నరకానికి వెళ్తాడు, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాడు. ఆ పుణ్యం చేయడం కోసం చేస్తాం. పుణ్యాలు చేసుకోవడం కోసం మంచిగా ప్రవర్తించినంత మాత్రాన అతడు దేవుడు కాదు, దేవుడితో సమానం కాదు, దేవుడు లాంటి కూడా వాడు కూడా కాదు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఉన్నాను, నేను ఏదైనా చెప్తున్నాను దేవుడు గురించి. ఆ చెప్పే దేవుడిని ఆరాధించాలి కానీ నన్ను ఆరాధించకూడదు. లేదా చనిపోయిన తర్వాత నన్ను బాబాగా, నన్ను ఒక దేవుడిగా, నన్ను ఒక బాబాగా చేయకూడదు. నాకు ఒక దర్గా కట్టడం కానీ, ఒక సమాధి కట్టడం కానీ, నన్ను ఆరాధించడం కానీ ఇటువంటివి చేయకూడదు. ఎవరిని చేయాలి? నేను ఎవరి గురించి చెప్తున్నా? ఆ సృష్టికర్త గురించి చెప్తున్నా. ఆ సృష్టికర్తను ఆరాధించాలి. ఇప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి చెప్పారు, ఆ సృష్టికర్త ఆయన అల్లా గురించి చెప్పారు. ఆ సృష్టికర్త ఆయన అల్లాతో పాటు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి కూడా ఆరాధించడం కరెక్టా? కాదు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి ఎవరిని ఆరాధించమని చెప్పారు? ఆ సృష్టికర్త ఆయన అల్లాను ఆరాధించమన్నా. ఇప్పుడు ఆదాం అలైహి సలాం గారు, మూసా అలైహి సలాం గారు, ఈసా అలైహి సలాం గారు, నూహ్ అలైహి సలాం గారు, లూత్ అలైహి సలాం గారు, యోనా అలైహి సలాం గారు, ఇలా 124,000 మందికి పైన ప్రవక్తలు వచ్చారు. అందరూ ఎవరి గురించి చెప్పారు? ఆ సృష్టికర్త ఆయన అల్లా గురించి ఆరాధించమని చెప్పారు. ఆ సృష్టికర్త ఆయన అల్లాతో పాటుగా వీరిని కూడా ఆరాధించిన కరెక్ట్ పద్ధత కాదు. వీళ్ళందరూ ఎవరిని ఆరాధించమన్నారు? లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు. అల్లా అంటే ఎవరు? అల్లా అంటే దేవుడు, భగవంతుడు, సృష్టికర్త, ఇలాంటి అర్థాలు వస్తాయి. అల్లా అనేది అరబ్బీ పదం, అరబ్బీ పదం అల్లా అనేది. తెలుగులో దేవుడు అంట, దేవుడు, కరుణామయుడు, భగవంతుడు, ఇలాంటి అనేక పదాలు వస్తాయి. ఎలాగైతే నీళ్లను మనం నీళ్ళని నీళ్ళు, తన్ని, పానీ, వాటర్ ఇలా ఎలాగైతే పిలుస్తామో అనేక భాషల్లో దేవుడికి, దేవుడిని ఒక్కొక్క భాషల్లో ఒక్కొక్క రకంగా పిలుస్తాం. అంతే, సృష్టికర్తని అరబ్బీలో అల్లా అని అంటారు. ఆ అల్లా ఎవరు అంటే, ఆ అల్లా ఏడవ ఆకాశం మీద, అర్షి మీద ఉన్నాడు అని. సో ఆయన్ని గుర్తించి ఆయన్ని ఆరాధించాలి. ఆయన సృష్టించిన ఈ సృష్టిలో వాటిని కాదు, ఆ సృష్టికర్తను ఆరాధించాలని. మరి ఆ అల్లా లేదా దేవుడు లేదా సృష్టికర్త వేటిని సృష్టించాడు అని కనుక మనం ఆలోచిస్తే, మనం ఆరాధించేది ఆ సృష్టినా లేదా సృష్టికర్తనా? ఆయన సృష్టించినది ఏంటిది? భూమి, ఆకాశం, నీరు, నిప్పు, అదేవిధంగా ఈ యొక్క ఖగోళాలు, వాటిల్లో ఉన్నవి, వాటి బయట ఉన్నవి, వాటి లోపల ఉన్నవి, వీటి సృష్టి మొత్తాన్ని సృష్టించిన వాడు దేవుడు. దేవుడు మరి మనం ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆ దేవుడు సృష్టించిన వాటిని, ఆ సృష్టి లోపల, సృష్టి బయట ఉన్న వాటిని ఆరాధిస్తున్నామా అని. ఇది ఖురాన్లో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఆలోచించమని చెప్తున్న విషయాలు. అనేక మంది ప్రవక్తలు ఈ విధంగా ఆలోచించారు. దాని తర్వాత వాళ్ళు కూడా జ్ఞానం పొందారు. దాని తర్వాత వారిని ప్రవక్తలుగా ఎన్నుకోవడం జరిగిందని కూడా ఖురాన్లో అనేక వాక్యాలు చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఈ యొక్క లా ఇలాహా ఇల్లల్లా, అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు అని ఇదే ప్రవక్తలందరూ కూడా చెప్పినటువంటి వాక్యం, బోధించినటువంటి వాక్యం అని. ఆ ప్రవక్తలు కూడా ఎవరు? దేవుళ్ళు కాదు, దేవుళ్ళు లాంటి వాడు కాదు, దేవుడితో సమానం కాదు, వారు కూడా మానవులేనని చెప్పడం జరిగింది. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదని కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఖురాన్లో 13:7 నుంచి మనం చూసినట్లయితే కొన్ని వాక్యాలు నేను మీ ముంగట చదివి ఉన్నది ఉన్నట్లుగా వినిపిస్తూ ఉన్నాను. ఆ వాక్యాలు ఔజు బిల్లా మిన షైతాని రజీమ్, బిస్మిల్లాహి రహ్మాని రహీమ్, శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. అతని ప్రభువు తరపు నుంచి ఏదైనా మహిమ ఎందుకు అవతరించలేదు అని అవిశ్వాసులు అంటున్నారు. ఓ ప్రవక్త, నిజానికి నువ్వు వారిని హెచ్చరించేవాడివి మాత్రమే, ప్రతి జాతికి మార్గదర్శకుడు అంటూ ఒకడు ఉన్నాడు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ యొక్క వాక్యంలో చెప్తూ ఉన్నారు. ఇక 16:30 మేము ప్రతి సముదాయంలోనూ, ప్రతి జాతిలోనూ, ప్రతి చరిత్రలోనూ
ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా ప్రజలారా అల్లాను మాత్రమే ఆరాధించండి, ఆయన తప్ప ఇతరత్ర మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి అని బోధపరిచాము. ఆ తర్వాత అల్లా కొందరికి సన్మార్గం చూపాడు, మరికొందరికి అపమార్గం రూఢి అయిపోయింది. ధిక్కరించిన వారికి పట్టిన గతేమిటో మీరు స్వయంగా కావాలంటే భూమిలో తిరిగి చూడండి అని చెప్తున్నాడు అల్లా సుబ్హానతాలా. ఇక 35:24 మేము నీకు సత్యాన్ని ఇచ్చి శుభవార్తను అందజేసేవాణిగా హెచ్చరించేవాడిగా చేసి పంపాము. ఆ శుభవార్త ఏమిటి, ఆ హెచ్చరిక ఏమిటో ఖురాన్ చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. హెచ్చరించేవాడు గడిచి ఉండని సమాజం అంటూ ఏదీ లేదు. అంటే ఏ సమాజంలో కూడా అల్లా సుబ్హానతాలా మెసేజ్ పంపించకుండా ఏ సమాజాన్ని వదిలిపెట్టలేదని చెప్తున్నారు. ప్రతి సమాజానికి కూడా ప్రవక్తలనో గ్రంథాలనో వారికి ఈ యొక్క విషయాల గురించో చెప్పడం అనేది జరిగింది అని చెప్తూ ఉన్నారు. 35:24 ఒక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమయంలోనే ఇస్లాం అనేది లేదు, ప్రతి సమాజంలో ఇస్లాం అనేది ఉంది అని, ప్రతి జాతిలో ప్రతి చరిత్రలో ప్రతి యుగంలో కూడా ఇస్లాం అనేది ఉందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 35:24 ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. ఇక 10:19 మొదట్లో జనులంతా ఒకే సమాజంగా ఉండేవారు, తర్వాత వారు విభేదించుకున్నారు. నీ ప్రభువు తరపు నుంచి ముందుగానే ఒక విషయం ఖరారు కాకుండా ఉన్నట్లయితే వారు విభేదించుకునే విషయం ఎప్పుడో తేల్చిపోయి ఉండేది. సో మనం కూడా చూడవచ్చు, మూసా అలైహిస్ సలాం గారి సమయంలో మూసా అలైహిస్ సలాం గారి చేతిలో ఉన్నటువంటి ఒక కర్రతోటి ఒక రాయి మీద కొట్టాక ఆ కర్ర నుంచి 12 నదులు ఉద్భవించడాక ఒక్కొక్కరు ఒక్కొక్క జాతిగా విడిపోయినటువంటి ఒక సంఘటన మనం ఒక గుర్తు చేసుకుంటున్నాం మనం ఇక్కడ. ఇకపోతే ఇంకొక వాక్యం ఏమిటి అంటే 2:13 మానవులంతా ఒకే సమాజంగా ఉండేవారు, అల్లా ప్రవక్తలను శుభవార్తనిచ్చేవారుగా భయపెట్టేవారుగా చేసి పంపాడు, ప్రజల మధ్య తలెత్తే అభిప్రాయ భేదాలు తీర్పు చేయడానికి వారి వెంట అనగా ప్రవక్తల వెంట సత్యబద్ధమైన గ్రంథాలు కూడా పంపాడు. ఆ గ్రంథాలు ఎందుకు, తీర్పులు ఇవ్వడం కోసం, జీవన పద్ధతులు తెలియడం కోసం, ఆరాధన పద్ధతులు తెలియడం కోసం, తీర్పులు ఇవ్వడం కోసం, చట్టం న్యాయం ధర్మం ఇలాంటివి ఈ యొక్క గ్రంథాల ద్వారా ప్రవక్తల ద్వారా ఇచ్చానని చెప్తున్నారు. ఖురాన్లో కూడా అవే ఉన్నాయి. ఇకపోతే మరి వాళ్ళే అనగా ప్రజలే స్పష్టమైన ఆదేశాలు వసగబడిన తర్వాత కూడా పరస్పర వైరభావం అసూయ మూలంగా అందులో విభేదించుకున్నారు. అందుచేత అల్లా విశ్వాసులకు ఈ అభిప్రాయం నుండి కూడా తన ఆజ్ఞానుసారం సత్యం వైపుకు దర్శకత్వం వహించాడు. విశ్వాసులకు అల్లా తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు. 4:163 ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నీ వైపుకు, అతని తర్వాత వచ్చిన ప్రవక్తల వైపుకు, నీ వైపుకు, మేము నూహు వైపుకు, నూహ్ అలైహిస్సలాం వైపుకు, ఆ నూహ్ అలైహిస్సలాం గారి తర్వాత వచ్చిన ప్రవక్తల వైపుకు వహీ ఎలాగైతే పంపామో, ఆ వహీ పంపినట్లే, ఆ గ్రంథాలు పంపినట్లే, ఆజ్ఞలు పంపినట్లే, వాణిని అవతరించినట్లే నీ వైపుకు కూడా, ఓ మొహమ్మద్ అసలం గారు, నీ వైపుకు కూడా వహీ పంపించాము. నీకే కాదు, నీకంటే ముందున్న ప్రవక్తలకు కూడా పంపించడం జరిగింది. అలానే నూహ్ అలైహిస్సలాం గారు, నూహ్ అలైహిస్సలాం తర్వాత వచ్చిన ప్రవక్తలకు కూడా పంపించడం జరిగింది. అలానే నీ వైపుకు కూడా వహీ పంపించడం జరుగుతుంది ఖురాన్. ఇంకా మేము ఇబ్రాహీము, ఇస్మాయిలు, ఈసాకు, యాకూబు మరియు అతని సంతతి, అతని వంశం వారికి, అంతేకాకుండా మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాము, అయ్యూబు, యూనుసు, హారూను, సులైమాను వైపుకు కూడా, ఇలాంటి అనేక మంది ప్రవక్తల వైపుకు కూడా ఇలా వహీ, ఇలా గ్రంథం పంపించడం జరిగింది, గ్రంథాలు పంపించడం జరిగింది. ఇంకా మేము దావూదుకు జబూర్ అనే గ్రంథాన్ని కూడా వసకడం జరిగింది. ఇవన్నీ ఖురాన్లో 4:163 నుంచి చెప్పడం జరుగుతూ ఉంది. అల్లా ఈ ప్రవక్తలందరిపైన శాంతి సౌఖ్యాలు కురిపించుగాక, ఆమీన్. ఇక 164 నీకు పూర్వం నీకంటే ముందు గతించిన ఎంతోమంది ప్రవక్తల వృత్తాంతాలను, వారి యొక్క చరిత్రలను, వారి యొక్క గాథలను మేము నీకు తెలియజేస్తూ ఉన్నాము, తెలియజేశాము.
మరెంతమంది ప్రవక్తల గాథలు ఇంకా నేను మీకు తెలపలేదు. కొంతమంది తెలిపాం, కొంతమంది ఇంకా తెలపడం వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు. మూసా అలస్లంతోనైతే అల్లా నేరుగా మాట్లాడాడు మూసా అలస్లం గారితో. మేము వారిని శుభవార్తలు వినిపించేవారిగా, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాము ఆ ప్రవక్తలను. ప్రవక్తలు వచ్చిన తర్వాత అల్లాకు వ్యతిరేకంగా వాదులాడటానికి ప్రజల వద్ద ఏ ఆధారము మిగలకూడదు అని మేము ఇలా చేశాము. అల్లాయ సర్వాధికుడు మహావివేకి. ఓ ప్రవక్త, నీపై అవతరింపజేసిన దానిని గురించి దాన్ని తన జ్ఞానంతో అవతరింపజేశానని అల్లా స్వయంగా సాక్ష్యమిస్తున్నాడు. అల్లానే దూతలు సైతం, దైవదూతలు, అల్లా యొక్క దూతలు సైతం దాని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నారు. అసలు సాక్షిగా అల్లా ఒక్కడు చాలు. ఇక 14వ సూరా 4వ వాక్యం, మేము అంటే అల్లా ఏ ప్రవక్తను పంపినా అతడు విషయాన్ని స్పష్టంగా విడమరిచి చెప్పడానికి వీలుగా తన జాతి వారి భాషలో మాట్లాడే వాణిగా చేసి పంపాము. ఆ పైన అల్లా తాను కోరిన వారిని అపమార్గం పట్టిస్తాడు, తాను కోరిన వారికి సన్మార్గం చూపిస్తాడు. ఆయన సర్వాధికుడు, వివేకవంతుడు. ఎవరు ఏ భాష మాట్లాడతారో ఆ భాషలో నుంచే ప్రవక్తలను కూడా ఎన్నుకోవడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి విషయం అర్థం కావాలి కాబట్టి. అలానే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అరబ్బీలో అవతరించడం జరిగింది. ఖురాన్ అరబ్బీలో అవతరించింది. మరి మనం ఖురాన్ అరబ్బీలో నేర్చుకోవటం, అరబ్బీలో చదవటం, నమాజులో కూడా ఖురాన్ అరబ్బీలను చదవటం ఎంతో ముఖ్యం, ఎంతో అవసరం. ఇది ఇబాదత్. కానీ దీనితో పాటుగా, అరబ్బీతో పాటుగా మనం మాట్లాడే తెలుగు భాషలో కూడా ఈరోజు అనేక రకాల సౌలభ్యాలు అల్లా కల్పించాడు. ఇల్ము జ్ఞానం అనేది అల్లా సుబతలా పెంచాడు, ఇచ్చాడు. మరి ఈరోజు మన తెలుగు భాషలో కూడా ఖురాన్ లభ్యమవుతుంది. అల్లా ఏమన్నాడు, ఏమనలేదు, అల్లా మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడు, మనం ఏమి వినాలి, ఇవన్నీ కూడా తెలియాలి అంటే మరి మనకు వచ్చిన భాషలో కూడా మన ఖురాన్ యొక్క అర్థం తెలుసుకుంటేనే ఈ యొక్క ప్రవక్తల ద్వారా అసలు మనకి ఏం చెప్పాడు అనే విషయం అర్థమవుతుంది. మరి వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే నేను అన్నం తిన్నాను అని చెప్పాం కదా, అలానే నేను అన్నం తిన్నాను అని చెప్తాం. ఎందుకంటే అడిగిన క్వశ్చన్ మనకు తెలుగులో కూడా అర్థమైంది కాబట్టి, దాని యొక్క అర్థం తెలుసు కాబట్టి. అలానే అల్హమ్దులిల్లా అంటే ఏమిటి, సుబహాన్ అల్లా అంటే ఏమిటి, అల్లాహు అక్బర్ అంటే ఏమిటి, లా ఇలాహా ఇల్లల్లా అంటే ఏమిటి. అసలు లా ఇలాహా ఇల్లల్లా అంటే ఈనాడు ఎంతమంది ముస్లింలకి, మన తెలుగు తెలిసిన ఎంతమంది ముస్లింలకి లా ఇలాహా ఇల్లల్లా అంటే ఎంతమందికి దాని యొక్క అర్థం తెలుసు. ఖురాన్లో మొట్టమొదటి సూర అయిన సూర అల్ ఫాతిహా ప్రతి నమాజ్లో, ప్రతి రకాత్లో, ప్రతిసారి కూడా అది చదవాలి. అది చదవకపోతే నమాజే కాదు. అటువంటి సూర, సూర అల్ ఫాతిహా. మరి ఈ యొక్క సూర గురించి అల్లా సుబ్హానహు వ పదిహేనవ సూరాలో ఒక వాక్యంలో చెప్తున్నారు, ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నేను మీకు 7 వాక్యాలు ఇచ్చాను, 7 వాక్యాలను మళ్ళీ మళ్ళీ ఇచ్చాను, ఆ 7 వాక్యాలను పూర్తి చేస్తూ పూర్తి ఖురాన్ను కూడా నేను మీకు అందజేయడం జరిగింది అని అల్లా సుబ్హానహు వతాలా చెప్తూ ఉన్నారు. మరి ఆ 7 వాక్యాలు కలిగినటువంటి ఆ యొక్క సూర్య ఫాతిహ, మరి ప్రతిరోజు ప్రతి నమాజులో ప్రతి రకాతలో మనం ఇమాము వెనక చదివినా మన మనసులో చదువుకుంటాం, ఇమాము చదివే సమయంలో లేకపోతే మనం బయటకు కూడా చదువుతాం. మరి అటువంటి సూరాలో 7 వాక్యాలు ఉన్నాయి. ఆ 7 వాక్యాల అర్థం ఎంతమంది ముస్లింలకు ఈరోజు తెలుసు? మనకు తెలుగు తెలిసిన ముస్లింలకు ఎంతమందికి దాని యొక్క అర్థం తెలుసు? ఇది కనుక తెలిస్తే ఈనాడు ఇన్ని జమాతులు, ఇన్ని అనేక రకాల గందరగోళాలు ఉంటాయా? ఆ 7 వాక్యాల్లో అసలు ఏముంది? ఒక్కసారి ఎవరైనా ముస్లిం గమనించారా? ఒక్కసారి మరి అల్లా సుబ్హానహు వతాలా ఏం చెప్తున్నారు? ఎవరు ఎవరు ఏ జాతి ఏ భాషలో అయితే మాట్లాడుతుందో ఆ భాషలో నేను ప్రవక్తని గ్రంథాలనే తీసుకురావడం జరిగిందని చెప్పడం జరిగింది. ఈనాడు ఈ ప్రపంచంలో ఈ యొక్క అల్లా సుబ్హానహు వతాలా అరబ్బీలో ఇచ్చినా కూడా మరి అనేక రకాల భాషల యొక్క ఇల్ము జ్ఞానం అన్నీ అల్లా యొక్క జ్ఞానాలే, అన్నీ అల్లా యొక్క భాషలే. మరి ఆ యొక్క అరబ్బీలో ఉన్న ఖురాన్ని తెలుగులో మనం చదువుకోవడం, నేర్చుకోవడం, తెలుసుకోవడం కూడా మన యొక్క బాధ్యత. మరి ఇక్కడ ఆర్గ్యుమెంట్లు వద్దు, మనకి గొడవలు వద్దు, మనం ఏం జమాతలుగా ముక్కలుగా కమ్మని అయితే చెప్పట్లేదు. ముస్లింలందరికీ దేవుడు ఒకే ఒక్కడు, ఆ సృష్టికర్త అయినటువంటి అల్లా సుబ్హానహు వతాలా. మనందరం కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నతనే పాటించాలి. మనందరికీ స్వర్గం నరకాలు ఉన్నాయి, మనందరికీ కిబ్లా ఒకటే దిక్కు, అందరం ఒకటే నమాజ్ పద్ధతి, అందరికీ అజ్జుమ్రాలు ఉన్నాయి, అందరూ సున్నత పద్ధతిలోనే అందరం ముందుకు వెళ్ళాలి. అల్లా మనందరినీ కూడా నరకం నుంచి రక్షించబడాలి, మనందరం కూడా స్వర్గానికి వెళ్ళాలని మనందరి యొక్క కోరిక కూడాను. మరి మనందరం పాటించేది కూడా ఆ యొక్క ఖురాన్ అనే
పాటించాల్సింది కూడా ఖురాన్నే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతని పాటించాలని మనందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. సో మనందరం తెలుగులో తెలుసుకోవడం, తెలుగులో చదవటం అయితే తప్పు కాదు, అది చదవటం వల్లనే మనం మన యొక్క తల్లి భాష అయినటువంటి ఈ యొక్క తెలుగు ద్వారా మరి ఈ యొక్క ఖురాన్ని చదివితే ఇంకా ఎంతో భయభక్తులతోటి, ఇంకా అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతోటి ఇంకా ఎక్కువగా అల్లాని అర్థం చేసుకొని ఈ యొక్క జ్ఞానాన్ని సంపాదించి ఇంకా ముందుకు దైవత్వంలో ఆధ్యాత్మికంగా ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో తెలుగులో కూడా అర్థంతో ఖురాన్ని చదవాలి, తెలుసుకోవాలని చెప్పడం జరిగింది. ఇకపోతే 30వ అధ్యాయం 22వ వాక్యం చూసినట్లయితే, భూమి ఆకాశాల సృష్టి మీ భాషల్లో రంగుల్లో ఉన్న వైవిధ్యం కూడా, భూమి ఆకాశాల సృష్టి మీ భాషలు అదేవిధంగా రంగులు ఉన్న వైవిధ్యం కూడా అల్లా యొక్క శక్తి సూచనలలోనివే. జ్ఞాన సంపన్నుల కోసం ఇందులో చాలా సూచనలు ఉన్నాయి. ఆకాశాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని అద్భుతాలు జరుగుతుంటాయి రోజు మనం చూస్తున్నాం. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల భాషలు ఉన్నాయి, ఈ ప్రపంచంలో ఎన్ని రకాల రంగులు ఉన్నాయి, ఈ ప్రపంచంలో ఎన్ని రకాల తేడాలు ఉన్నాయి, వీటిని అన్నిటినీ సృష్టించింది కూడా అల్లానే అని జ్ఞాన సంపన్నుల కోసం, ఆలోచించే వారి కోసం, తెలివిగల వారి కోసం దీంట్లో అనేక సూచనలు ఉన్నాయి అని అన్ని చాలా ఇన్ఫర్మేషన్ ఉందని అల్లా చెప్తున్నారు 30వ అధ్యాయం 22వ వాక్యం. ఇక 2వ అధ్యాయం 284వ వాక్యం 285, 286 చివరి వాక్యాలు ఇక చూసి 2వ సూరాలో ఏంటంటే, ఆకాశాలలో భూమిలో ఉన్న ప్రతి వస్తువు అల్లాదే, మీ మనసులలో ఉన్న దానిని మీరు బయటికి వెల్లడించినా లేక దాచిపెట్టుకున్నా అల్లా దాని లెక్క తీసుకుంటాడు. ఆ తర్వాత తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లాకు అన్నిటిపై అధికారం ఉంది. ఇకపోతే 285వ వాక్యం 2వ సూర, తన ప్రభువు తరపు నుంచి అవతరించిన దానిని, అది ఇస్లాం గురించి, అల్లా గురించి లేదా గ్రంథాల గురించి ఏదైనా కావచ్చు, తన ప్రభువు నుంచి అవతరించిన దానిని ముందుగా ప్రవక్తలు లేదా ప్రవక్త విశ్వసించాడు. దాని తర్వాత ఈ యొక్క ప్రవక్త ఏదైతే బోధిస్తూ ఉన్నాడో మరి దాన్ని విశ్వాసులు కూడా ఇది సత్యము అని నమ్మారు. వాళ్ళంతా కూడా అల్లాను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను ఇవన్నీ కూడా ఉన్నాయి అని విశ్వసించారు. మేమందరం కూడా ఆ అల్లా పంపిన ప్రవక్తల మధ్య, ఎలాంటి భేదాలని, ఎలాంటి విభేదాలను, ఎలాంటి విచక్షణని మేము పాటించము, మేము చూపము అని వాళ్ళు చెప్తారు. అందరూ అల్లా యొక్క ప్రవక్తలే. మేము ఈ యొక్క ఇస్లాం గురించి, అల్లా గురించి మేము విన్నాము, విధేయులం అంటే విశ్వాసులం, ముస్లింలం అయ్యాము అని వాళ్ళందరూ కూడా చెప్తారు. మేము, మా ప్రభువు, మేము నీ యొక్క క్షమాభిక్షను అర్థిస్తూ ఉన్నాము, చివరికి ఎప్పటికైనా తిరిగి రావాల్సింది, మళ్ళీ మరలే రావాల్సింది నీ వద్దకే కదా అని ఆ యొక్క విశ్వాసులు అంటారని అల్లా చెప్తూ ఉన్నారు. ఇక 286వ వాక్యం, అల్లా ఏ ప్రాణిపైన దాని శక్తికి మించిన భారం వేయడు, ఏ ప్రాణిపైన దాని శక్తికి మించిన భారం అల్లా వేయనని చెప్తున్నారు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది, మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా అది కూడా దానికే లభిస్తుంది, దాని ఫలితాన్ని అది చవిచూస్తుంది. కాకపోతే మీరు ఇలా ప్రార్థిస్తూ ఉండండి, అల్లా సుబ్హానహు ఖురాన్లో 2వ సూరా 286వ వాక్యంలో అల్లా సుబ్హానహు ఒక దువా, ఒక ప్రార్థన నేర్పిస్తూ ఉన్నారు అల్లా మనకి. అదేమిటంటే, ఓ అల్లా, ఓ మా ప్రభు, ఓ అల్లా, మేము మరచిపోయినా లేదా మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు ఓ అల్లా ప్లీజ్. ఓ అల్లా, మాకు పూర్వం ఇంతకుముందు గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై మోపకు ఓ అల్లా. ఓ అల్లా, మేము మోయలేనటువంటి బరువుని మాపై మోపకు ఓ అల్లా. మమ్మల్ని మన్నించి వదిలిపెట్టు ఓ అల్లా, మాకు క్షమాభిక్ష పెట్టు ఓ అల్లా, మాపై దయచూపు ఓ అల్లా, నీవే మా సంరక్షకుడు ఓ అల్లా, అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయం చేయవల్లా, ఆమీన్. ఇంతే కాకుండా అల్లా సుమారు తల కొన్ని విషయాలు చెప్పాడు. అది 21వ సూరా 25వ వాక్యం నుంచి చూసినట్లయితే, నీకు పూర్వం మేము ఏ ప్రవక్తను పంపినా నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు, అల్లా తప్ప మరో ఆరాధ్యుడు లేడు అని ఆ ప్రవక్తలు చెప్పారు, కనుక మీరు అల్లానే ఆరాధించండి అనే సందేశాన్ని, వహీని ఆ ప్రవక్తలకు మేము ఈ విధంగా పంపామని అల్లా చెప్తూ ఉన్నారు. కరుణామయునికి సంతానం ఉందని
ముష్రిక్కులు చెప్తున్నారు ఇది నిజం కాదు, అల్లాకి సంతానం అనేది లేదు, ఆయన పవిత్రుడు, పైగా వారంతా దైవదూతలు అంత గౌరవించబడిన ఆయన యొక్క అల్లా యొక్క దాసులు మాత్రమే. ఏ విషయంలోనూ వారు ఆయన కంటే ముందు మాట్లాడరు దైవదూతలు, పైగా ఆయన ఆజ్ఞను ఖచ్చితంగా పాటిస్తారు ఆ యొక్క దైవదూతలు. వారికి ముందు ఉన్న వాటి గురించి, వెనుక ఉన్న వాటి గురించి కూడా ఆయనకు తెలుసు. సిఫారసు వినటానికి అల్లా ఇష్టపడని వారి విషయంలో తప్ప వారు ఎవరి గురించి కూడా సిఫారసు చేయజాలరు అల్లాకి ఇష్టం లేకపోతే. వారు స్వయంగా అల్లా రౌద్రానికి ఎప్పుడు భయపడుతూ భీతులతో ఉంటారు ఆ యొక్క దైవదూతలు కానీ మరి విశ్వాసులు. వారిలో ఎవరైనా అల్లాతో పాటు నేను పూజ్యుడినే అని అంటే, అల్లాతో పాటు నేను కూడా మీరు పూజించడానికి నేను కూడా అర్హుడినే అని ఎవరైనా అంటే, మేము అతన్ని నరక యాతనకు గురి చేస్తాము, మేము దుర్మార్గులకు చివరికి వేసే ప్రతిఫలం ఇలాంటిది అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో 21వ అధ్యాయంలో 29వ వాక్యంలో చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ యొక్క వాక్యం ఒక్కటే చూడండి, ఈరోజు బాబాలుగా లేదా సమాధులని ఆరాధనా స్థలాలుగా ఎంతమంది దగ్గరకి ఎక్కడెక్కడికి వెళ్ళి మనం ఒక ముస్లిం అయ్యుండి కూడా లా ఇలా ఇలా చదువుతూ నమాజులు చదువుతూ మరి ఉపవాసాలు అంటూ సదకా ఖైరాతులు జకాతులు హజ్జుమ్రాలు కూడా చేస్తూ ఖురాన్ చదువుతూ కూడా మరి ఈరోజు మనం వేరే వాళ్ళని బాబాలుగా నమ్మటం కానీ వేరే సమాధులని ఆరాధించడం కానీ అక్కడికి వెళ్ళటం కానీ ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు తాలా 21వ అధ్యాయం 29వ వాక్యంలో ఖురాన్లో చెప్తున్నారు, వారిలో ఎవరైనా అల్లాతో పాటు నేను పూజ్యుడినే అని అంటే, మేము అతన్ని నరక యాతనకు గురి చేసేస్తాము, మేము దుర్మార్గులకు వసే ప్రతిఫలం ఇదే అని అల్లా చెప్తూ ఉన్నారు. అర్థం చేసే జ్ఞానవంతులైన విశ్వాసులు ముస్లింలు ఈమాన్తో కలిగిన వారు ఎవరైనా ఉంటే ఈ యొక్క వాక్యం మళ్ళీ మళ్ళీ చదవండి, దీన్ని మీరు అర్థం చేసుకోండి, నేను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. 21వ సూరాలోని 29వ వాక్యం ఇది. ఇక 21వ సూరాలో 41వ వాక్యం, ఓ మొహమ్మద్ సలాస్లం, నీకు పూర్వం వచ్చిన ప్రవక్తలను కూడా పరిహసించడం జరిగింది. నీకంటే ఎంతమంది ప్రవక్తలు వచ్చారు వారిని పరిహసించారు అని అల్లా చెప్తున్నారు. ఇక్కడ మొహమ్మద్ సలాస్లం గారికి మీరు దావత్ పంచేయండి అని చెప్తున్నారు. ముస్లింలకు కూడా అల్లా సుబ్బతల ఖురాన్లో 3000కు పైన ఆయతల్లో దావత్ పంచేయమని చెప్తున్నారు. మీరు ఎలాగైతే ప్రతిరోజు ఇంటి కోసం కష్టపడి జీవిస్తున్నారో అలానే మీరు అల్లా గురించి, ఇస్లాం గురించి, ఖురాన్ గురించి దావత్ పని చేయండి అని చెప్తూ ఉన్నారు. ఇలా దావత్ పని చేసే వారికి మీరు ఎంత ఖర్చు పెట్టినా తక్కువే అని అల్లా సూరాల 2వ సూరాలో చెప్తూ ఉన్నారు. ఖురాన్లో మీ యొక్క సంపదని ఐశ్వర్యాన్ని ఎంత ఖర్చు పెట్టినా, ఇటువంటి పని చేసే వారికి ఎంత ఖర్చు పెట్టినా కూడా తక్కువే అని అల్లా చెప్తూ ఉన్నారు. దాని యొక్క విలువ అల్లాకు మాత్రమే తెలుసు అని చెప్తూ ఉన్నారు. అది అంత విలువైనది ఇలా దావత్ పని చేసేవారికి ఖర్చు పెట్టడం. ఇక ప్రతి సహాబా కూడా చూడండి, ప్రతి ప్రవక్త కూడా చూడండి, అందరూ ఇస్లాం స్వీకరించిన వాళ్ళే ఉంటారు. అక్కడ సహాబాలను గమనించండి, ప్రతి ఒక్కరు కూడా ఇస్లాం స్వీకరించిన వారే ఉంటారు. దాంట్లో కొంతమంది పేర్లు మార్చుకుని ఉండొచ్చు, కొంతమంది మార్చుకోకుండా ఉన్నవారు కూడా ఉండొచ్చు. సరే, ఇప్పటి కాలంలో పేర్లు మార్చుకోకపోతే వాళ్ళు ముస్లింలు కాదా? మన యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది? పాత పేరుతో ఉంటే ఏంటి వాళ్ళ యొక్క మనసు, వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు చెప్పేది, వాళ్ళు చేసేది ఏంటి? వాళ్ళు ముస్లింలు కాదని మీ యొక్క అభిప్రాయమా? వారి మనసులో ఏముంది మీకు? అల్లాకు తెలుసు. పేరు మారితే ఏంటి, మారకపోతే ఏంటి, మనసు అల్లాకు తెలుసు కదా. ఏది ఏమైతేనేమి మనం ఎవరిని జడ్జిమెంట్ చేయకూడదు. ఇక్కడ అల్లా సుబ్హానహు చెప్తూ ఉన్నారు ఏంటి, 21వ సూరా 41వ వాక్యంలో, ఓ మొహమ్మద్ సల్లల్లాహు గారు, నీకంటే ముందు వచ్చిన ప్రవక్తలను కూడా చాలామంది పరిహసించారు, ఏలన చేశారు, కొట్టారు, చంపారు, లేకుంటే వారిని అది యొక్క దేశం నుంచి పంపించేటటువంటి అనేక రకాల కార్యక్రమాలు చేశారు. అయితే చివరికి పరిహసిస్తూ ఉన్న వారికి తాము పరిహసించింది చుట్టుకుంది. ఓ ప్రవక్త, నేను మిమ్మల్ని కేవలం దైవ ఆదేశం వహీ యొక్క ఖురాన్ ఆధారంగా హెచ్చరిస్తున్నాను అని వారికి నువ్వు ఏదైతే చెప్పాలో అది మాత్రమే చెప్పు. అయితే తమను హెచ్చరించినప్పుడు చెవిటివారు ఆ పిలుపుని వినలేరు. అంటే చెవిటివారు అంటే మొత్తానికి చెవిటివారని కాదు, దాన్ని వినడానికి ఇష్టం లేని వారు, ఇన్నా కూడా వినట్టు ఇటు ఇనిటి వదిలేసేవారు, ఇని పట్టించుకోకుండా మాకు సంబంధం లేదని ఇట్లా వదిలేసేవారు ఉంటారు. అది ఇక్కడ ఉద్దేశం అన్నమాట. ఇక 48వ 21వ సూరా, మేము మూసా హారునుల తీర్పులు చేసే గీటురాయి జ్యోతిని
భయభక్తులు గల వారికి హితోపదేశంతో కూడిన గ్రంథాన్ని ఇచ్చాము. నేను ఇప్పుడు ఖురాన్లో ఉన్నది ఉన్నట్లుగా చదివి నేను వినిపిస్తూ ఉన్నాను. ఇక్కడ తన ప్రభువును చూడకుండానే భయపడే భయభక్తుల వారు ప్రళయ గడియ పట్ల గల తలంపుతో వారు వణికిపోతూ ఉంటారు. అసలైన ఆరాధన అంటే ఇదే ఇస్లాంలో చెప్తూ ఉన్నారు. 21వ సూరాలో 49వ వాక్యం. మనకి ఎటువంటి బొమ్మలు, ఫోటోలు, వస్తువులు, పేర్లు ఇటువంటివి ఏవి లేకుండానే అల్లా ఉన్నాడు, నిజంగా ఉన్నాడు, అల్లా 7వ ఆకాశం మీద ఉన్నాడు, సృష్టికర్త అయిన అల్లా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. ఆయన మనల్ని చూస్తున్నాడు, మనల్ని వింటున్నాడు. మనం ఆయన ముంగట ఉన్నాం, మనం ఆయన ముంగట నిలబడి ఉన్నాం, ఆయన ముంగట మనం ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. ప్రతి క్షణం ఆయన మన ఉన్నాడు అని అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి ఆయన ఉన్నాడు అనే నమ్మకంతో చేసే ప్రతి పని గురించి కూడా అల్లా సుబ్హానాహు ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఆయన కనిపించకపోయినా, ఆయన వినిపించకపోయినా, ఆయన గురించినటువంటి విషయాన్ని మనం ఇలా ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి ద్వారా అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసుల ద్వారా నమ్మి విశ్వసించి చదివి వీటి ద్వారా తెలుసుకొని ఏదైతే ఆ యొక్క అల్లా ఉన్నాడు అని ఏదైతే నమ్మకం పెడుతున్నామో దాని గురించి చెప్తూ ఉన్నారు. ఇక్కడ మన ముంగట ఏదైనా ఫోటో కానీ, వస్తువు కానీ, ఆధారం కానీ ఏది లేకపోయినా సరే ఈ యొక్క ఖురాన్ హదీసుల ఆధారంగానే మనం అల్లాని నమ్ముతూ ఉన్నాం. మరి ఆయన ఇప్పుడు మనకు కనిపించకపోయినా సరే అల్లా ఇక్కడ చెప్తున్న ఖురాన్లో 2వ సూరాలోని మొదటి 5 వాక్యాలు చూసినా కూడా మాకు అర్థమవుతుంది. నిజమైన విశ్వాసుల యొక్క విశ్వాసం ఎలాంటిది అంటే ఈ యొక్క ఖురాన్ చదివినప్పుడు వారి కంటికి అది కనిపించకపోయినా సరే ఆ ఖురాన్ చదువుతున్నప్పుడు ఇది ఈ యొక్క ఖురాన్లో అల్లా అవతరం చేసిన వాక్యం కాబట్టి ఇది అల్లా ఇచ్చాడు అంటే దీన్ని మేము నమ్ముతాము. గాలి ఉందా? ఉంది. స్వర్గం ఉందా? ఉంది. నరకం ఉందా? ఉంది. జిన్నులు ఉన్నాయా? ఉన్నాయి. చనిపోయినాక ఏమవుతుంది? జరుగుతుంది. సమాధి జీవితం, ఆలమ్య బర్జక్ ఉందా? ఉంది. ఇలా అల్లా చెప్పిన ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, అవి జరుగుతాయి. పాపం అనేది ఉంది, పుణ్యం అనేది ఉంది, ప్రళయ దినం ఉంది, ఇలా తక్దీర్ విధివ్రత అనేది ఉంది. ఇలా అల్లా ఏదైనా ఖురాన్లో హదీసుల్లో చెప్పాడు అంటే అవి ఉన్నాయి, జరుగుతాయి, జరిగాయి, జరగబోతున్నాయి అని ఈ యొక్క విశ్వాసాన్ని తీసుకువస్తాం నిజమైన విశ్వాసులు ముస్లింలు. అలానే ఇక్కడ ఖురాన్లో 21వ అధ్యాయం 49వ వాక్యంలో అల్లా చెప్తున్నారు, తన ప్రభువును చూడకుండానే ఎవరైతే అల్లా పట్ల భయం, భక్తి, గౌరవమర్యాదతో భయభక్తులు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రళయ గడియ పట్ల గల తలంపుతో, ప్రళయం ఉంది, ఖచ్చితంగా వస్తుంది, స్వర్గం నరకం అనేటి ఉండే అల్లా తీర్పు ఇచ్చి కర్మలను బట్టి స్వర్గం నరకంలో పంపిస్తాడని ఎవరైతే నిజంగా ఇటువంటి నమ్మకంతో విశ్వాసంతో అల్లాని చూడకుండానే అల్లా పట్ల భయపడుతూ భయభక్తులు కలిగి ఉన్నారో వారు వణికిపోతూ ఉన్నారు. ఇది శుభప్రదమైన ఉపదేశం. దీనిని అవతరింపజేసిన వాడు కూడా మేమే. ఈ యొక్క ఖురాన్ని, ఇది శుభప్రదమైన ఉపదేశం. ఈ యొక్క ఖురాన్ దీనిని అవతరింపజేసింది మేమే అని అల్లా చెప్తున్నాడు. అయినా మీరు దీన్ని త్రోసిపుచ్చుతున్నారా? అయినా మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నారా? అయినా దీన్ని మీరు పట్టించుకోవట్లేదా? అయినా దీన్ని వదిలేస్తున్నారా అని అల్లా అడుగుతున్నారు. అంతకుముందు మేము ఇబ్రాహీముకు అతని మార్గదర్శకత్వాన్ని, ప్రజ్ఞను ప్రసాదించాము. అతని యోగ్యత గురించి మాకు ముందు నుంచే బాగా తెలుసు. ఇబ్రాహీం అలస్లం గారి గురించి, అబ్రహాం అనబడే ఇబ్రాహీం అలస్లం గారి గురించి వారు ఇబ్రాహీముకు కీడు చేయాలనుకున్నారు, కానీ మేము వాళ్ళనే ఎక్కువగా నష్టానికి గురి చేసామని అలా చెప్తున్నారు. మేము అతనిని 21వ సూరా 72వ వాక్యం మేము అతనిని లూతును, అతనిని ఎవరిని, ఇబ్రాహీం అలస్లం గారిని, లూత్ అలస్లం గారిని ఇద్దరిని కాపాడి లోకవాసుల కోసం శుభాలను పొందపరిచిన భూభాగం వైపుకు మేము తీసుకువెళ్ళామని అల్లా చెప్తూ ఉన్నారు. ఇంకా మేము అతనికి ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి ఈసాకును ప్రసాదించాము. ఆ తర్వాత అదనంగా మనవడిగా యాకూబును కూడా అనుగ్రహించాము. వారందరినీ సద్వర్తనులుగా మేము చేశామని అల్లా చెప్తున్నారు ఇక్కడ అల్హమ్దులిల్లా. ఇంకా చూడండి, ఈరోజు ఆ యొక్క ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క ఆధారంగానే ఈరోజు అక్కడ మక్కా నగరంలో కాబా గృహం కానీ, అక్కడ హజ్జుమ్రాలు కానీ, మక్కా మదీనా సౌదీ నగరం కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 21వ అధ్యాయం 73వ వాక్యం నుంచి, ఇంకా మా ఆదేశానుసారం, అల్లా యొక్క ఆదేశానుసారం ప్రజలకు మార్గదర్శకత్వం వహించడానికి మేము వారిని ఇమాములుగా, నాయకులుగా తీర్పు తీర్చిదిద్దాము. ఒక ఇమామికి ఎంతటి హోదా ఉందో ఈ యొక్క వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రజలకు మార్గదర్శకత్వం వహించడానికి, ప్రజలకు నాయకత్వం వహించడానికి ఇమాములుగా మేము వారిని తీర్చిదిద్దాము అని అంటున్నాం. ఈరోజు సమాజంలో ఒక ఇమామికి ఇచ్చే గౌరవం ఎలాంటిదో చూడండి. ఆనాడు అల్లా ఇచ్చిన గౌరవం, ఈనాడైనా సరే గ్రంథంలో అల్లా ఇచ్చిన గౌరవం చూడండి. ఇక
ఇదే ఆయత చూసినట్లయితే పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలి అని, పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలి అని. పుణ్యకార్యాలు అంటే ఒక రంజాన్ నెలలోనే కాదు, మన జీవితాంతం కూడా పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలని, నమాజులను నెలకొల్పుతూ ఉండాలని, జకాతులు ఇస్తూ ఉండాలని, ఒక రంజాన్లోనే కాదు సంవత్సరం మొత్తం మనం ఉండాలి అని మేము వారికి సూచించాము. వారి వైపుకు వహీ పంపాము. వారంతా మమ్మల్ని ఆరాధించేవారు. ఎవరు? ఆ యొక్క అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగినటువంటి ఆ యొక్క ప్రవక్తలు కానీ, ఆ ప్రవక్తలని నమ్మి విశ్వసించినటువంటి సమాజం కానీ వారి గురించి అల్లాహ్ చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇబ్రహీం అలస్లాం గారి యొక్క సమాజం మరియు లూత్ అలస్లాం గారి సమాజం. మేము లూత్ అలస్లాంకు నిర్ణయం గైకొనే శక్తిని, నిర్ణయం గైకొనే శక్తిని, జ్ఞానాన్ని లూత్ అలస్లాం గారికి మేము ప్రసాదించాము. నీతి మాలిన పనుల లోనై ఉన్న జనవాసం బారి నుంచి, ఆ యొక్క జనుల యొక్క బారి నుంచి అతనికి మేము విముక్తిని కల్పించాము. ఆ జాతి వారు పరమ నీచులు, అవిధేయులు అని. అక్కడి నుంచి అల్లా వారిని రక్షించి వేరే దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆయనకి వేరే అవకాశాలు కల్పించారని అల్లా చెప్తున్నారు. మేము లూతును మా కారుణ్యంలో చేర్చుకున్నాము. నిశ్చయంగా అతను సజ్జనులకు ఒక చెందినవాడు, యొక్క లూత్ అలస్లాం అని. అతనకు ముందు నూహ్ అలస్లాం గారు మొరపెట్టుకున్నప్పటి సమయాన్ని కూడా మీరు గుర్తుకు తెచ్చుకోండి. మేము అతని మొరను ఆలకించి ఆమోదించాము. అతన్ని, అతని ఇంటి వారిని కూడా తీవ్ర వ్యధ నుంచి మేము కాపాడాము. ఇది నూహ్ అలస్లాం గారి యొక్క విషయం గురించి చెప్తున్నారు ఇక్కడ. మా ఆయుతులను ధిక్కరిస్తూ వచ్చిన జాతికి వ్యతిరేకంగా మేము అతనికి సహాయం చేశాము. నిశ్చయంగా ఆ జాతి వారు పాపాత్ములు, అందుకే మేము వారందరినీ ముంచి వేశామని నూహ్ అలస్లాం గారి విషయం చెప్తూ ఉన్నాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా. దాని తర్వాత ఇదే సూరాలో 21:78 మీరు చూసినట్లయితే దావూద్ అలస్లాం గారు, సులేమాన్ అలస్లాం గారిని కూడా జ్ఞప్తికి జ్ఞాపకం చేసుకోండి. కొందరి మేకలు రాత్రిపూట పొలంలో పడి మేయగా ఆ పొలం విషయంలో వారిద్దరూ తీర్పు చేస్తున్నప్పుడు ఆ తీర్పునంతటినీ మేము గమనిస్తూనే ఉన్నాము. మరి ఆ సమయంలో ఆ వివాదంపై మేము సులేమానుకు సరైన అవగాహనను కలగజేశాము. ఆ మాటకొస్తే వారిలో ప్రతి ఒక్కరికి మేము నిర్ణయం తీసుకునే శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాము. మేము దావూదుతో పాటు పర్వతాలు, పక్షులు అతనికి లోబడి దైవ స్తోత్రం చేసే వాణిగా చేశాము. ఇదంతా చేసింది కూడా మేమే అని అల్లా చెప్తూ ఉన్నాడు. అల్లానే చేశారని చెప్తూ ఉన్నారు. ఇది ఇక 21:81 నుంచి. మీకోసం ప్రత్యేక వస్త్రాన్ని అల్లే కళను మేము అతనికి నేర్పాము, దావూద్ అలస్లాం గారికి. తద్వారా, ఇగో బట్టలు నేర్పే కళలని అల్లా సుబ్హానహు వతాలా నేర్పాడని చెప్తూ ఉన్నారు. తద్వారా మీరు యుద్ధంలో వేటు పడకుండా రక్షణ పొందడానికి మరి మీరు కృతజ్ఞులుగా మసలుకుంటున్నారా అని అల్లా అడుగుతూ ఉన్నారు. ఇంకా మేము ప్రచండ వేగంతో వీచే గాలిని సులేమాన్ అలస్లాంకు లోబరిచాము. అది అతని ఆజ్ఞను అనుసరించి మేము శుభాలను ప్రోదు చేసిన భూభాగం వైపుకు నడిచేది. అన్ని విషయాలు మా జ్ఞాన పరిధిలో ఉన్నాయని అల్లా చెప్తూ ఉన్నారు. అలాగే ఎన్నో సైతానులను కూడా మేము అతని అదుపు ఆజ్ఞలో ఉంచాము. అతని కోసం అవి సముద్రంలో మునకలు వేసేవి. ఇది కాకుండా ఇంకా ఇతరత్ర ఎన్నో పనులు కూడా చేసి పెట్టేవని, వాటన్నిటినీ మేము పర్యవేక్షిస్తూ కూడా ఉండేవారు, అవన్నీ చూస్తూ ఉండేవారని చేపించేవారని చెప్తున్నారు. మరి అయ్యూబు అలస్లాం స్థితి గురించి కూడా మీరు ఒకసారి మననం చేసుకోండి. అతను, నాకు ఈ వ్యాధి సోకింది, నువ్వు కరుణించే వారిలోకి అపారంగా కరుణించేవాడు అని తన ప్రభువును మొరపెట్టుకున్నాడు. మేము అతని ప్రార్థనను ఆలకించి ఆమోదించాము. అతని బాధను దూరంగా చేశాము. అతని ఇంటి వారులను ప్రసాదించాము. పైగా వారితో పాటు వారిని పోలిన మరి అంతే మందిని మా ప్రత్యేక కటాక్షంతో అతనికి వసగాము. నికార్సైన దాసుల కోసం ఇదొక గుణపాఠం కావాలని విధంగా చేశామని అల్లా చెప్తూ ఉన్నారు. ఇంకా ఇస్మాయిల్, ఇద్రీస్, జుల్కిఫ్ల్ అని వాళ్ళను కూడా జ్ఞప్తికి తెచ్చుకున్నానని అల్లా చెప్తున్నారు. వారంతా సహనశీలం కోసం కోవకు చెందినవారు అని. అంతేకాకుండా మేము వారిని మా కారుణ్యంలోకి చేర్చుకున్నామని, ఎందుకంటే వారందరూ సజ్జనులకు ఒక చెందినవారని అల్లా చెప్తూ ఉన్నారు. ఇకపోతే చేపవాడు యూనుస్ అలస్లాం గురించి కూడా అల్లా చెప్తూ ఉన్నారు. దాని తర్వాత ఇలా జకరియా అలస్లాం గారి గురించి,
ఇంకా వాళ్ళు చేసిన ప్రార్థనల గురించి, ఇలా అనేక విషయాల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తాలా సూర అంబియాలో కూడా చెప్తూ ఉన్నారు. ఇలా ఒక్క మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క కాలంలోనే కాదు, ఇంతకు ముందు కాలాల్లో కూడా ఏమేమి జరిగాయి, ఎలా జరిగాయి అనే విషయం చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ. ఇకపోతే అపార కరుణామయుడు పరమ కృపాసురుడు అయిన అల్లా పేరుతో సూరే అల్ ఫాతిహా ఖురాన్లోని మొదటి సూరాలోని 7 వాక్యాలు, ఔజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్ బిస్మిల్లాహి రహ్మాని రహీమ్. అపార కరుణామయుడు పరమ కృపాసురుడు అయిన అల్లా పేరుతో ప్రశంసలు పొగడతలు అన్నీ అల్లాకు మాత్రమే శోభిస్తాయి, ఆయనే సమస్త లోకాలకు పోషకుడు. అపార కరుణామయుడు పరమ కృపాసురుడు ఆ అల్లా, ఓ అల్లా, ప్రతిఫల దినానికి యజమానివి నీవే ఓ అల్లా. అల్లా, మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము. అల్లా, మాకు రుజుమార్గం సన్మార్గం చూపించు. అల్లా, నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి అపమార్గానికి లోనికాని వారి మార్గం చూపు. అల్లా, ఆమీన్. ఖురాన్లోని సూరా ఇఖ్లాస్. ఓ మొహమ్మద్ సల్లం గారు, మీరు వాళ్ళకి చెప్పండి ఏమని, అల్లా నిజమైన ఆరాధ్యుడు, ఒకే ఒక్కడు సృష్టికర్త. ఆయన ఏ అక్కర లేనివాడు, ఏ అవసరం లేనివాడు. ఆయన ఎవరిని కనలేదు, ఆయన కూడా ఎవరికి పుట్టలేదు. అదేవిధంగా ఆయన లాంటిది, ఆయనతో సరిసమానమైనది, ఆయనతో పోల్చదగింది ఏది లేదు అని మీరు వారితో చెప్పేయండి. ఆ అల్లా గురించి ఈ విధంగా చెప్పండి అని అల్లా చెప్తూ ఉన్నారు. ఇక సూరే అల్ ఫలక్, ఖురాన్లో 113వ సూర. చెప్పు, నేను ప్రాతకాల ప్రభు శరణ కోరుతూ ఉన్నాను. ఆయన సృష్టించిన వాటన్నిటికీ నుంచి కూడా నేను ఆ సృష్టికర్త అయిన అల్లా రక్షణ వేడుకుంటూ ఉన్నాను అని. కటికి చీకటి కమ్ముకున్నప్పుడు రాత్రి చీకటి కీడు నుంచి నేను అల్లా యొక్క రక్షణ వేడుకుంటున్నాను. మంత్రించి ముడుల్లో ఊదే వారి కీడు నుంచి నేను అల్లా యొక్క రక్షణ వేడుకుంటున్నాను. అసూయపరుడు, అసూయ చెందినప్పటికీ నుంచి కూడా నేను అల్లా యొక్క రక్షణ వేడుకుంటున్నాను అని, ఆమీన్. అదేవిధంగా ఖురాన్లోని చివరి సూర, సూర అన్నాస్. ఈ విధంగా చెప్పు, మొహమ్మద్ సల్లం గారిని వారితో చెప్పు, నేను మానవుల చక్రవర్తి, మానవుల యొక్క ప్రభు రక్షణ వేడుకుంటూ ఉన్నాను. మానవుల చక్రవర్తిని నేను వేడుకుంటున్నాను. మానవుల ఆరాధ్య దైవాన్ని నేను ఆశ్రయిస్తున్నాను. దురాలోచనలు రేకెత్తించే తప్పించుకునే వాడి కీడు నుంచి వాడు జన్నుల హృదయాలలో దురాలోచనలు రేకెత్తిస్తున్నాడు. వాడు జిన్ను వర్గానికి చెందినవాడైనా సరే, మానవ వర్గానికి చెందినవాడైనా సరే, వీటన్నిటి నుంచి నేను ఆ సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణ వేడుకుంటున్నాను, ఆమీన్. ఇవన్నీ ఇప్పుడు ఖురాన్లో ఉన్న వాక్యాలని చదివి ఉన్నది ఉన్నట్లుగా వినిపించడం జరిగింది. ఏది ఏమైతేనేమి, ఈ యొక్క ఇస్లాం అనేది ఒక్క ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి జమానాలోనే కాదు, ఈ యొక్క నమాజ్ అనేది ఒక్క ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి యొక్క జమానాలు కాదు, మొట్టమొదటి మానవుడు నుంచి ఇప్పటివరకు కూడా ఉంది. అంతకుముందు కూడా జిన్నులు, దేవదూతలు అల్లాని ఆరాధించేవారనే వాక్యాలు ఖురాన్లో కూడా ఉన్నాయి. ఏది ఏమైతేనేమి, నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మందరి యొక్క పాపాలను క్షమించండి. వల్ల ప్రవక్త మొహమ్మద్ సల్లం గారిపైన శాంతి సౌక్యాలు కురిపించడం వల్ల, అల్లా మీరు మాపాయించిన బాధ్యతలను నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించడం వల్ల, మీరు మా ద్వారా చేపించిన ఆరాధనలన్నింటినీ మీరు స్వీకరించండి. వల్ల అల్లా, మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి ద్వారా ఖురాన్ మరియు హదీసుల ద్వారా మాకు ఏవైతే జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, ఏదైతే చట్టం, న్యాయం, ధర్మం, జ్ఞానం ఏదైతే మీరు ఖురాన్ మరియు హదీసుల ద్వారా మాకు అందించారో, వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఖురాన్ని మరియు హదీసులని, ఇస్లాంని అల్లా మేము కూడా పాటిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, ఆమీన్.